అదే ఇష్టంతో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఓ పాపను కన్న తర్వాత ఆ ఇద్దరి మధ్య అనుకోని అగాధం. సీన్ కట్ చేస్తే అతడు పైలోకాల్లో, ఆమె కటకటాల్లో. జరిగిందేంటో ఈపటికే మీకు అర్థమై ఉంటుంది. కాకపోతే భర్తను చంపిన భార్య అనే ఈ ఖతర్నాక్ క్రైమ్ స్టోరీలో అంతకంటే ఖతర్నాక్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది. క్రైమ్ స్టోరీ అంటే మినిమం ఇట్టా ఉండాలి అనే లెవెల్లో ఉంది ఆ ట్విస్ట్. ప్రీతి లవ్ స్విచ్ అయ్యి, ఆ తర్వాత ప్రీతి వెట్ స్విచ్ అయ్యి, వాట్ నెక్స్ట్? ప్రీతి కిల్ స్విచ్ అయ్యి. భర్తను చంపిన భార్య, ఇది బ్రేకింగ్ న్యూస్. ఇందులో ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, కసి తీరా చంపేసి చంపింది నేను కాదు అంటూ బొంకడం, పోలీసుల్ని టోకరా కొట్టించడం. బట్ నేరం ఎంతో కాలం దాక్కోలేదుగా. ప్రేమించి పెళ్లాడిన భార్య ఆ భర్త పాలిట మృత్యువని తేలిపోయింది. 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రీతి అండ్ హరి విజయ్లకు ఒక పాప కూడా ఉంది. అనకాపల్లి జిల్లా చోడవరం మారుతీనగర్లో కాపురం. విజయ్ తండ్రి రిటైర్మెంట్తో వచ్చిన డబ్బుతో ఫైనాన్స్ వ్యాపారం. చూడచక్కటి ముచ్చటైన కుటుంబం. కానీ అంతలోనే వీళ్ళిద్దరి మధ్య ఏదో అగాధం. ఫలితం భర్త హరి విజయ్ మరణం. మా ఇద్దరం కలిసి అరకు వెళ్తున్నాం సార్, వయ్యా పాడేరు. వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో హరి విజయ్కి అయినటువంటి, మా ఆయన అయినటువంటి హరి విజయ్కి బాగులేక ఇక్కడ హాస్పిటల్లో నేను జాయిన్ చేశాను అని చెప్పి మనకి జాయిన్ చేయగా, అక్కడ డాక్టర్, డ్యూటీ డాక్టర్ గారు ఆల్రెడీ చనిపోయి 2 అవర్స్ అయింది సార్ అని ఆమె చెప్పడం జరిగింది డ్యూటీ డాక్టర్ గారు. ఘాట్ రోడ్లో వెళుతూ ఉండగా నా భర్తకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుప్పకూలిపోయాడు. చూడండి డాక్టర్ అంటూ హడావిడి చేసిన ప్రీతికి గుండె పగిలే వార్త. ఏంటంటే 2 గంటల ముందే హరి విజయ్ చనిపోయాడని. ఇది ప్రీతి నుంచి పోలీసులకు అందిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ జరిగిన కథ మాత్రం వేరే. ఆ కథలో విలన్ భార్య ప్రీతి. ప్రీతి అనే ఆవిడ వాళ్ళ ఆయన అయినటువంటి హరి విజయ్ని చోడవరంలోనే 17వ తారీఖు అర్ధరాత్రి, తెల్లవారితే మనకి 18వ తారీఖు ఉదయం సుమారు 1 to 2 అవర్స్ మధ్యలో మరొక 5 మెంబర్స్ హెల్ప్ తీసుకొని అతన్ని అక్కడే చంపేసి కారు డిక్కీలో వేసి ఉదయం తెల్లవారి ఈ ప్రీతి అనే ఆవిడ మనకి ఇక్కడికి తీసుకొని, ఎవరికీ అనుమానం రాదని చెప్పి తీసుకొని రావడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. పోలీసులు కూపిలాగితే బయటపడ్డ విషయం ఇది. భర్త విజయ్ అనుమానాస్పద మృతి, భార్య ప్రీతి ప్రధాన సూత్రధారి. సైడ్ క్యారెక్టర్లు ప్రీతి తండ్రి శంకర్రావు, మరికొందరు. ఆ మరికొందరు ఎవరు? ఈ మర్డర్ మిస్టరీలోకి ఎలా దూరిపోయారు? విజయ్ హత్యకు అసలు కారణమేంటి? కట్టుకున్న భర్తనే ఆమె ఎందుకు చంపాల్సొచ్చింది? అల్లుణ్ణి చేతులారా చంపుకున్న ఆ మామ ఇంటెన్షన్ ఏంటి? పోస్టుమార్టంతో పాటు కాల్ డేటా కూడా పరిశీలిస్తే తప్ప అసలు కహానీ బయటకు రాలేదు. గతంలో ప్రీతికొచ్చిన ఒక వాట్సాప్ మెసేజ్ తర్వాతే భర్తతో ఆమెకు తేడాలొచ్చేశాయి. ఇంటికి దగ్గర్లోనే ఉన్న ప్రణయ్ అనే యువకుడితో ప్రీతికి పరిచయం ఏర్పడింది. అతడి మెసేజ్ గురించి నిలదీయడంతో భార్యభర్తల మధ్య గ్యాప్ పెరిగింది. తాగొచ్చి ప్రీతిని పదే పదే ప్రశ్నిస్తూ ఆమె తండ్రి ముందే కొట్టేవాడు హరి విజయ్. దీంతో అతన్ని మట్టుబెట్టాలని ప్లానేసిన తండ్రి కూతుర్లు దానికోసం పెద్ద స్కెచ్చే వేశారు. 16వ తేదీన విజయ్తో గొడవపడ్డ ప్రీతి 17న హత్యకు ముహూర్తం పెట్టేసింది. తండ్రి శంకర్రావు, లవర్ ప్రణయ్, మరో ఇద్దరు స్నేహితులు అచ్యుత్ అండ్ కుమార్ అందరూ ఒక్కటయ్యారు. విజయ్కి ఫుల్గా మద్యం తాగించి నిద్రపోయేదాకా వెయిట్ చేశారు. కదలకుండా కాళ్ళు చేతులు పట్టుకుని ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసి గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని కారులో ఎక్కించి పాడేరు బయలుదేరారు. తర్వాత గుండెపోటు డ్రామా ఆడి డాక్టర్ దగ్గరికెళ్లి అమాయకపు ఫేసులతో పోలీసుల దగ్గర నిలబడ్డారు. 8 రోజుల పాటు లోతైన దర్యాప్తు జరిపితే తప్ప వీళ్లాడిన డ్రామాను ఛేదించలేకపోయారు పోలీసులు. హత్య జరిగింది చోడవరంలో కనుక కేసు ఆ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ కాబోతోంది. ప్రస్తుతానికి పోలీసుల కస్టడీలో ప్రీతి అండ్ కంపెనీ. ప్రీతికి నిజంగానే వివాహేతర సంబంధం ఉందా? ఆ వాట్సాప్ మెసేజ్లో ఏముంది అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. కాటికెళ్లిన భర్త, కటకటాల వెనక్కి వెళ్లబోతోన్న భార్య, అనాథగా మారిన కన్నబిడ్డ. ఒక్క అనుమానం ఎంత పనిచేసింది కదా.